వెల్కమ్ బ్యాక్ సార్. బయోలాజికల్ ఈ కంపెనీ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ కూడా మూడో దశ క్లినికల్ ట్రయల్స్కు అనుమతులు వచ్చాయి. ఏంటి సార్ ఈ వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వస్తే ఏ రకంగా ఉంటుంది? ఇది బయోలాజికల్ ఈ వారు టెక్సాస్కు చెందినటువంటి బేలర్స్ స్కూల్ ఆఫ్ మెడిసిన్, నేషనల్ స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్తో కలిసి దీన్ని రూపొందిస్తున్నారు. సో ఇది మనకు చాలా అడ్వాంటేజ్ అని అంటున్నారు. ఎందుకంటే వీరు 75 to 80 మిలియన్ అంటే 7 to 8 crore వ్యాక్సిన్స్ను ఎవ్రీ మంత్ తయారు చేయగలుగుతారు అని. సో దాంతో పాటు ఇది చీప్ ఉంటుంది అంటున్నారు. అఫ్ కోర్స్ బయాలజికల్ ఈ వారు ఇంకా దీన్ని ఎంత రేట్ వస్తుందని ఇప్పుడే చెప్పలేము అని ప్రకటించారు. కానీ ఈ నేషనల్ స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్, టెక్సాస్ చెందిన బేలర్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ వారు చెప్పింది ఏంటంటే ఇది $1.5 ఉండవచ్చు అని చెప్పారు. $1.5 అంటే ఈవెన్ మన బయాలజికల్ ఈ వారు కూడా చెప్పిందండి ఇది చాలా చౌకగా ఉంటుంది అని. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ వ్యాక్సిన్స్ లో కన్నా ఇది చాలా చీప్గా ఉంటుంది అనేది చాలా క్లియర్. ఇప్పుడు స్పుట్నిక్ లైట్ $10 సింగిల్ డోస్ గా ఉంటుంది, $10 అన్నారు. సో అది కూడా చీప్ అవుతుంది. $10 అంటే ఒక 700-750 పర్ వన్ డోస్. కానీ ఇది 2 డోస్ ఉన్నా కూడా నీకు 200-250 ఇచ్చారు. అందువల్ల ఇవాళ కాస్ట్ కూడా చాలా కీలకం. ఇప్పుడు మనలాంటి దేశాల్లో కాస్ట్ కూడా కీలకం, మనకన్నా పేద దేశాల్లో కాస్ట్ కూడా చాలా కీలకం. అందువల్ల డెఫినెట్ గా ఇది చీపర్ వ్యాక్సిన్ గా వస్తుంది కనుక ఇది మనకు అడ్వాంటేజ్ గా ఉండే అవకాశం ఉంటుంది. రెండోది ఏంటి, ఇప్పుడు మనము ఈ వ్యాక్సిన్ ఆ వ్యాక్సిన్ కాదు, కాక్టెయిల్ ఆఫ్ వ్యాక్సిన్స్ అంటారు. అంటే ఒక దేశము ఈ పాండమిక్ నుంచి బయటపడాలి అంటే అందులో 140 కోట్ల మంది ప్రజలున్న భారతదేశం లాంటి దేశం బయటపడాలంటే ఇంకో మార్గం లేదు. వీ నీడ్ ఎ బాస్కెట్ ఆఫ్ వ్యాక్సిన్స్, అంటే ఒక వ్యాక్సిన్ కాదు అనేక రకాల వ్యాక్సిన్లు ఉంటే. నిన్న అమెరికాకు చెందిన ప్రఖ్యాత నిపుణుడు ఆంటోనీ ఫౌచి కూడా అదే చెప్పాడు, ఒక్క వ్యాక్సిన్ పైన ఆధారపడితే సాధ్యం కాదు. ఇప్పుడు ఉదాహరణకు ఆస్ట్రాజెనికా పైనే మనము తయారైతే లేదు ఓన్లీ కోవాక్సిన్ నేను మాత్రమే ఆధారపడతా అంటే వర్కౌట్ కాదు. సో మనం అనేక రకాల వ్యాక్సిన్లను అందుబాటులోకి తెచ్చుకోవాలి. సో ఆ రకంగా చూసినప్పుడు ఈ బయాలజికల్ ఈ వ్యాక్సిన్ కూడా మనకు ఉపయోగపడుతుంది. అదే కాకుండా భారతదేశమే కాదు మన ప్రపంచం అంతా కూడా ఈ వ్యాక్సిన్లు అవసరం. ఇప్పుడు 700 కోట్ల మంది ప్రజలకు అవసరం. అందువల్ల ఎన్ని కొత్త వ్యాక్సిన్లు వస్తే అంత అడ్వాంటేజ్ గా ఉంటుంది. అందులో ఇండియాలో పరిస్థితి దిగజారడం వల్ల ఇవాళ ప్రపంచం అంతా ఆందోళన చెందుతుంది. ఎందుకంటే మన టీకాలపై వాళ్ళు ఆశలు పెట్టుకుంటున్నారు. రైట్ రైట్ సార్. సార్,